తప్ప మాకేమి అన్యాయం జరగదు, అంతా న్యాయమే చేస్తాడు భగవంతుడు. మంచికి పక్క నించున్నాం కనుక మేము ధైర్యంగా ముందుకు పోతున్నాం, మా మంచిని మేము నమ్ముకున్నాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనే ఒక ఆస్తోనే ఈ రోజు మేము ముందుకు వెళ్తున్నాం. వీళ్ళు ఇలాంటి పేగ్ లీడర్ ఇప్పుడే కాదు, ఫస్ట్ జనసేన పార్టీ పెట్టిన కానీ ఇప్పటి వరకు ఇలాంటి పేగ్ లీడర్ సృష్టిస్తూ ఉన్నారు. కొద్ది రోజులు మా జనసైనికులు కూడా అర్థం చేసుకున్నారు, పేగినా కొడుకులు ఎక్కువైపోయారు, మనం జాగ్రత్తగా ఉండాలి, తస్మాత్ జాగ్రత్త, మనకు మనమే సొంతంగా ఒక కార్యాచరణని మనం అలవర్చుకుంటూ ముందుకు పోవాలని చెప్తున్నాం. ఈ రోజు చూస్తున్నారు ఎన్ని కక్ష సాధింపు చర్యలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంత పరిపాలన, చంద్రబాబును అరెస్ట్ అవనియండి, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు. ఇప్పుడు రీసెంట్ గా నిన్న ఒక పీటీ వారెంట్ ఇష్యూ అయింది, ఇన్న ఐ మీన్ ఫైబర్ నెట్ కేసులో, దాని గురించి కూడా మనం నెక్స్ట్ టాపిక్ గా డిస్కస్ చేద్దాం. 2019 ఎన్నికల్లో మీరు విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు, అప్పుడు కూడా గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేశారు, రైట్? 2019 ఎన్నికల్లో 137 మంది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు అసెంబ్లీ అభ్యర్థులుగా. 9 మంది కాదు, తెలంగాణ నుంచి 7 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేశారు. చాలా చోట్ల జేడీ లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీ నుంచి, విశాఖపట్నం నుంచి, అలాగే విజయనగరం నుంచి మీరు ఇంకా చాలా మంది అభ్యర్థులు కూడా పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేశారు. కానీ ఇప్పుడు గాజు గ్లాసు గుర్తు మీద ఒక క్లారిటీ వచ్చేసింది. అప్పుడు 137 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, మరి ఇప్పుడు ఎన్ని స్థానాలు అనే దాని మీద క్లారిటీ రాలేదు. ఇప్పుడు మొత్తం అన్ని స్థానాలు సార్, 175 స్థానాల్లో కూడా పోటీ చేస్తా, అన్ని అసెంబ్లీ స్థానం, అన్ని పార్లమెంట్ స్థాయిలో పోటీ చేయడానికి చాలా పుష్కలంగా ఉన్నాం. టీడీపీ అదే సైకిల్ గుర్తు ఎన్ని బ్యాలెట్ పేపర్ల మీద ఉంటుంది, గాజు గ్లాస్ గుర్తు ఎన్ని బ్యాలెట్ పేపర్ల మీద ఉంటుంది అనేది క్లారిటీ రావాలి కదా. మాది నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని నిర్ణయించే నిర్ణయం, ఎట్టి పరిస్థితుల్లో మేము చాలా సానుకూలంగా అందరం కలిసి ఒక పద్ధతి, ఎందుకంటే ఈ టైంలో గొడవలు ఆడుకోవడం కానీ ఈ టైంలో పంపకాలు చేసుకునే స్థితి ఏం కాదు. ముందు ఈ అవినీతి ముఖ్యమంత్రిని గద్దెదించాలి, ఈ నియంత్రణ పంపించాలి, అదే మా తక్షణ కర్తవ్యం. ఈ రకంగానే మా అధినేత చెప్పాడు, సీఎంలు అంటారా తర్వాత చూద్దాం, ఏదైనా జరగవచ్చు, ఈ రాజకీయ చదరంగం, రాజకీయంలో ఎవరు అతిథులు కాదు, చిన్న పెద్ద లేదు, ఇక్కడ అంతా కలిపి ఆ టైంకి ఎవరినైతే అదృష్టం వర్ణిస్తుందో ఆ రకంగా ముందుకెళ్తారు. సీఎం విషయంలో పోటీ అయితే చెప్తారు కదా, టీడీపీ జనసేన చాలా పుష్కలంగా అన్ని నియోజకవర్గాల్లో చాలా బలమైన నాయకులు, గెలుపు గుర్రాలే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు, మన దిశా నిర్దేశం చేస్తున్నారు, ఎక్కడికక్కడ ఒక తోటి అన్నదమ్ముల్లా కలిసి ఈరోజు చూస్తున్నారు టీడీపీ పవన్ కళ్యాణ్ జనసేన అంతా. అవునండి, ముక్క శ్రీనివాస్ గారు నిన్న మొన్నటి వరకు తిట్టుకున్న వాళ్ళు, కొట్టుకున్న వాళ్ళు, విమర్శలు చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మొత్తం కలిసిపోయారు, మిలాఖత్ అయిపోయింది. రాజకీయాల్లో అందుకే దాన్ని రాజకీయం అన్నారు, ఇది రాజకీయం, కుటుంబ గొడవలు కాదు, రాజకీయంలో ఎత్తులు పయ్యెత్తులు ఉంటాయి, ఏమైనా జరగచ్చు, ఏం జరిగినా రాష్ట్రానికి మేలు చేసే దిశగా రాజకీయం ఆడుతూ పోవాలి. ఎలాంటి రాజకీయం చేసినా, ఎలా కొట్టుకున్నా తిట్టుకున్నా ప్రజలకు పట్టి అన్నం పెట్టాలి, రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరచాలి, దేశంలో ఒక గొప్ప పార్టీగా పేరు ఉండాలి. ఆ రకంగా వెళ్ళాలి తప్ప ఎంత కొట్టుకున్నా తిట్టుకునే కొంతమందికి పర్సనల్ విషయాలు కానీ పవన్ కళ్యాణ్ మాట చెప్పారు, ఏ రోజు కూడా చంద్రబాబు విషయం కొన్ని విషయాలు పర్సనల్ విషయాలు ఎప్పుడు ఎలా మా ఇద్దరు మధ్యలో ఎటువంటి గొడవలు లేవండి, రాజకీయంగా చిన్న చిట్టుకు గొడవలు ప్రతి పార్టీలో ఉంటాయి, సెంట్రల్ పార్టీ జాతీయ పార్టీలో గొడవలు ఆడి పండుగ చేస్తున్నారు, అలాంటిది లోకల్ ఉన్న రెండు పార్టీలు, రెండు తెలుగు పార్టీలు, తెలుగు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారితోనూ, లోకేష్ గారితోనూ, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి గొడవలు ఉన్నాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అటువంటి గొడవలే ఉన్నాయి. కానీ దానికి గల కారణాలు చెప్తూ ఉన్నారు. అప్పుడు ఎంతో కొంత అంటే అప్పుడు పెనం, ఇప్పుడు పొయ్యి, అప్పుడు పెనం, ఇప్పుడు పొయ్యి, అంటే అప్పుడు మేము విమర్శించాం, అప్పుడు మేము అపోజ్ చేశాం, కానీ ఇప్పుడు అంతకు మించిన దారుణమైన పరిస్థితులు, అరాచక పరిస్థితులు, అవినీతి పరిస్థితులు, దోపిడీ పరిస్థితులు, ఇంకా కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి వాటన్నిటినీ కూడా అడ్డుకోవడానికి తప్పని పరిస్థితుల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీతో వెడుతున్నాము అని కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఎంతవరకు మీలాంటి వాళ్ళు కన్విన్స్ అయ్యారనేది పక్కన పెడితే, లెట్ మీ మొన్న మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు, అప్పుడు కూడా చాలా మంది ఇదే అనుమానం వ్యక్తం చేశారు, మరి మీరు ముఖ్యమంత్రి అవుతారా, పవర్ షేరింగ్ ఉంటుందా, మన వాళ్ళు ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు, అసలు అభ్యర్థులు ఉన్నారా లేదా, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేసినప్పుడు, ప్రశ్నలు అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాస్త అసహనం వ్యక్తం చేస్తూ ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత డిసైడ్ చేసుకుందామని చెప్పారు. ఇప్పుడు కట్న కానుకలు అనేవి పెళ్లికి ముందు మాట్లాడుకోవాలండి, పెళ్లి అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటే తేడాలు వచ్చేస్తాయి. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా సార్. ఏది ఏదని మీరు పెనము పొయ్యి అంటున్నారు, పెనము పెనం కొద్ది వరకే వేడి ఉంటది, కానీ రాష్ట్రం అగ్నిగుండం లాంటి అగ్నిగుండంలా తయారు చేసిన పార్టీ ఈ రోజు
వైఎస్ఆర్సీ పార్టీ ఆ అగ్నిగుండాన్ని ఆర్పాలంటే పెనాలు పొయ్యిలు అన్న విభేదాలు పెట్టుకోకూడదు. ఈరోజు చెప్తున్నా కదా ఈ అగ్నిగుండం లాంటి ఈ యొక్క వైఎస్ఆర్సీ పార్టీని పాలదోలంటే ఒక రకమైన గట్టిగా దృఢంగా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఇలాంటి పదవుల కోసం కంగారు పడిపోకుండా జల శాఖ సఖ్యంగా ముందు వాళ్ళు పంపించాలి. తర్వాత చెప్తున్నా కదా ఎవరిని ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి ఎవరు రాష్ట్రానికి గద్దెక్కుతారని మీరు త్వరలో చూడబోతున్నారు. అది మాకు మాకు మధ్య ఉన్న ఒక రకమైన అండర్స్టాండింగ్ అది మా మధ్య ఉంది అది ఒక టాప్ సీక్రెట్ దాన్ని త్వరలో మీకు అందరికీ బయట పెడతారు అధినేత గానీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో ఉన్న సీక్రెట్ ఇది వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యారా 100% రాష్ట్ర బాగో కోసం ఉపయోగించే సీక్రెట్ ఫార్ములా ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక 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 రాక్షసుని పన్ను విధించే ఫార్ములా ఆ అదేదో చెప్పేస్తే బెటర్ కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలని తటస్థ ఓటర్లు కూడా అనుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని చూసామని చెప్పి సో పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థి అని చెప్పి ఆ రహస్యాన్ని ముందుగానే బయట పెట్టేస్తే ఇంకా బాగుంటుంది కదా. తటస్థ ఓటర్లు కూడా మీ కూటమి వైపు చూసే అవకాశాలు ఉంటాయి కదా. మీ మాట సలవా తదాస్తు అదే జరగదు.